అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్కరు మునుగోడులో రాజీనామా చేసి మునుగోడులో మళ్ళీ గెలిచారనుకుంటే కేసీఆర్ ఓడిపోతారా? తెలంగాణలో మీరు చెప్తున్న నిరంకుశ పరిపాలన మీరు మారిపోద్దా అంటే మీ జస్టిఫికేషన్ ఏంటి? ఏంటి ఈడల్ రాయందర్కి అవమానపరిచి చేస్తే సింపతి వచ్చింది, అక్కడ అతన్ని ప్రజల హక్కున చేసుకొని గెలిపించిండ్రు. ఆత్మగౌరవం అహంకారానికి మధ్యన పోరాటం. అక్కడ అన్యాయం జరిగింది కాబట్టి ఆయన కాపాడి ప్రజలు ఆయన వెంట నడిచిండ్రు. ఇక్కడ తెలంగాణ సమాజంతో పాటు మునుగోడు ప్రజల మీద వివక్ష చూపిస్తుండ్రు. నెంబర్ వన్, ఈ ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ప్రతిపక్షం లేకుండా చేసి ఈరోజు కనీసం మా ఎమ్మెల్యేకు అవమానపరుస్తుండ్రు, అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరు. ఇటువంటిప్పుడు మునుగోడు ప్రజలకు ఇట్లా ఎటువంటి తీర్పిస్తారంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గద్దె దిగి అంటే ఒక స్టెప్ డౌన్ అయ్యి ఈ తీర్పు వల్ల మనం చేసే ఇటువంటి వల్ల ఇటువంటి కార్యక్రమాల అంటే ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేకు రాజ్యాంగ పరంగా అపాయింట్మెంట్ ఇవ్వాలండి. సమస్యలు చెప్పుకోవాలి, చేస్తావా చేయవా తర్వాత విషయం. ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడే చేయకపోవడం, ఎమ్మెల్యే కలుస్తా అంటే అపాయింట్మెంట్, ముఖ్యమంత్రి ఏ పార్టీ వాళ్ళైనా కలవచ్చు ముఖ్యమంత్రిని, అది లేదు ఇక్కడ తెలంగాణలో. 8.5 ఇయర్స్ నుంచి ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు. వాళ్ళకి 90 మంది ఎమ్మెల్యేలు గెలిచినా సరే ఆపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు 18 మంది ఉంటే దళితులను ముఖ్యమంత్రి చేస్తానన్న ఆయన ఉన్న దళితుని ఒక సిఎల్పి నాయకుడు ఉంటే కూడా తీసిపడేసిండు. అంటే మీరు అర్థం చేసుకోండి తెలంగాణలో ఏం నడుస్తుంది. అంటే కేసీఆర్ ఏం చెప్తాదేనా? అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బాధ తెలంగాణ సమాజం బాధ అవుతుందా? తెలంగాణ సమాజం మీరు చెప్తున్నట్టుగా బాధపడి ఆక్రోశం ఆవేదన చెందితే 2 సార్లు ఎందుకు కేసీఆర్ని మళ్ళీ గెలిపించారు జనం? ఎందుకు జిహెచ్ఎంసీలో కేసీఆర్ మళ్ళీ గెలిచారు? ఎందుకు 110 మున్సిపాలిటీలో గెలిచారు? ఎందుకు 33 జడ్పీ చైర్మన్లను టీఆర్ఎస్ గెలుచుకుంది? చెప్తా ఇప్పుడు. తెలంగాణ ప్రజల బాధ మన బాధ నా బాధ అనుకుంటున్నాం. మునుగోడు ప్రజల పడే ఆవేదన అవస్థ నాదనుకుంటున్నా. కాబట్టే నేను ఇప్పుడు త్యాగానికి ముందుకొచ్చిన యుద్ధానికి రెడీ అంటున్నా. నాకెందుకులే అనుకుంటే 12 ఎమ్మెల్యేలతో పాటు నేను కూడా వెళ్ళిపోయి ఉంటే నేను కూడా ఒక మంత్రి అయ్యేటోడిని, కాంట్రాక్ట్లు ఇచ్చేవాడు, ఇంకేదో అయ్యేది. నాకు వద్దనుకున్నా, ప్రజల పక్షాన ఉండాలనుకున్నా. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేకంగా పోరాటం చేసిన పార్లమెంట్లో తెలంగాణ కోసం మా సహచర ఎంపీలందరం కలిసి రోజు వెళ్ళి పోయి గొడవ చేసి పార్లమెంట్ స్తంభింపజేసి 5 ఏళ్ళు కష్టపడి సోనియా గాంధీని ఒప్పించి తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని బతికిస్తేందుకు ఎంపీగా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా పోటీ చేసి కార్యకర్తలను కాపాడుకుంటూ కాంగ్రెస్ పార్టీలో జోష్ తీసుకొస్తేందుకు కష్టపడుతున్నా. ఇంత కాంగ్రెస్ పార్టీని అవమానం చేసి నాకు పెద్ద పోస్టులు లేకపోయినా పట్టించుకోలేదు. ఈవెన్ లాస్ట్ రేవంత్ రెడ్డికి వచ్చిన తర్వాత కూడా నేను నాతో కలిసి మంచిగా మాట్లాడుతూ ఆయనతో కూడా మంచిగా మాట్లాడి సహకరిస్తా అని చెప్పిన. ఆ తర్వాత కొంచెం నేను కొన్ని మాటలు మీ సూచనలు కూడా వినే పరిస్థితుల్లో ఆయన లేడు, వన్ సైడ్ పోతున్నప్పుడు ఇంక నేను పెద్దగా పార్టీ కార్యక్రమంలో పాల్గొనలేదు. అదర్వైజ్ ఆయనతో కలిసిన పిసిసి ప్రెసిడెంట్ అయినాక బయట ఒకసారి కలిసి మాట్లాడినాం, సహకరిస్తా అని చెప్పినాం, కొట్లాడదామని చెప్పినాం, కొంచెం ఒక టీం వర్క్ లాగా చేద్దాము. ఆయనకు టీము లేదు, కాంగ్రెస్ పార్టీ కల్చర్ తెలియదు, వన్ మ్యాన్ షో చేసుకుంటుండు. ఇంకెందుకులే కాంగ్రెస్ పార్టీ ఉన్న 12 మంది ఎమ్మెల్యే వెళ్ళిపోయినారు, అక్కడ జాతీయ స్థాయిలో బలహీన పడ్డది. ఈరోజు పరిస్థితుల్లో నాకు బీజేపీ నుంచి ఆహ్వానం, బీజేపీ ఆల్టర్నేటివ్ ఎందుకు చెప్తున్నా?